శ్రీ గురు భ్యో నమః. మకర రాశి వారికి ఆగస్టు మాసం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, పరోపకారం, పరులకు ఉపకారం చేయాలని మీరు చేసే ప్రయత్నంలో అపకారమే జరుగుతుంది. ఉపకారం అనే పదాన్ని కొంచెం పక్కకు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ నెల కాలం అది ఉద్యోగ వ్యవహారం అనుకోండి, విద్యా వ్యవహారం అనుకోండి, వ్యాపార వ్యవహారం అనుకోండి. ఏ వ్యవహారాన్ని అవతల వాడికి సహాయం చేయాలని ఆలోచన కొంతవరకు పక్క పెట్టగలిగితే మీరు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది. ఈ మకర రాశి వారికి కొంతవరకు మోసము చేయబడడం, మోసగింపబడడం అనేది బాగా కనబడే అవకాశం ఈ నెలలో బాగా కనిపిస్తుంది. ఏదో కథలు చెప్పి, మాయమాటలు చెప్పి మీ దగ్గర ఉన్న ఆర్థిక బలాన్ని తీసుకోవడానికి చేసే ప్రయత్నంలో అవతల వాడు సఫలీకృతం అవడానికి అవకాశం ఉంది. ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో విద్యార్థులకి కొంతవరకు ఏంటంటే చదివిన చదువు కొంతవరకు మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞాపక శక్తి పెంచుకోవడం అవసరం. దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి మంత్రసారం చేసుకోగలిగితే మతి మరుపు అన్నది కాకుండా గుర్తుండుకునేటట్టుగా జరిగే అవకాశం కనబడుతుంది. ఈ మకర రాశి వారికి ఈ మాసంలో మనం ప్రత్యేకంగా చూసుకుంటే మనోధైర్యాన్ని సమకూర్చే విధంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. జరిగిన సంఘటనల వల్ల మనోధైర్యాన్ని కోల్పోయి మానసిక ఒత్తిడి పడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, మకర రాశిలో ఎవరైతే పుట్టి ఉన్నారో వాళ్ళకు లీగల్గా కొన్ని సమస్యలు రావడము, ఆర్థిక వ్యవస్థలో బలహీనపడడం, కొంత అవమానపడము, ఈ మూడు సంపూర్ణంగా ఆగస్టు మాసంలో మనకు బాగా కనిపిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కట్టుబాట్లు, వ్యవహారం, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రము కొంత రూల్స్ అధిగమించి కొన్ని కార్యాలు చేయవలసిన అవసరం ఉంటుంది. దానివల్ల ముందు కాలం నష్టపోతారు. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని చేయకుండా బలహీనంగా ఉండడమే మంచిదిగా చెప్పడానికి అవకాశం ఉందండి. విద్యార్థి దశ నుండి బంధువుల దగ్గర నుండి మనం చూసుకుంటే దేహ సౌఖ్యం లేకుండా మనోవేదన ఇచ్చేటట్టుగా కనిపిస్తుంది. చదువుకునే విద్యార్థులకి ఒత్తిడి, కుటుంబ పరంగా కూడా కొన్ని ఒత్తిళ్లు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఈ నెలలో బాగా కనిపించే అవకాశం ఉంది. శని లాభంలో ఉన్నప్పటికీ కూడా గురు కటాక్షం ఉండడం వల్ల కొంతవరకు ఒరటగా ఉన్నప్పటికీ నిర్ణయంలో తీసుకోవడంలో జరిగే మార్పుల వలన ప్రత్యేకమైన నష్టాన్ని కూడా చూసే అవకాశం ఈ మకర రాశి వారికి సంపూర్ణంగా కనిపిస్తుంది. మకర రాశి వారు ఈ నెలలో శనీశ్వరుని యొక్క ఆరాధన చేసుకోవడమే కాకుండా మకరం నుండి పంచమ స్థానం ఉన్నటువంటి మకరం, కుంభ, మీన, మేష, వృషభం కాబట్టి దానికి అది శుక్రుడు కాబట్టి అన్ని భోగభాగ్యాలు బలహీనపడకుండా ఉండడానికి శుక్ర సంబంధమైనటువంటి దుర్గా సప్తసతి పారాయణం చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దాని ప్రభావం ఆరోగ్యము ఐశ్వర్యము ఎటువంటి భేదం లేకుండా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం సంపూర్ణంగా కనిపిస్తున్నాయి. శుభం వ్యాధు.